అగ్రణి అంతా భగవంతుడు లీలాని గ్రహించగలిగితే వాడు అడుగులో ఉన్న మధ్యదేనయడు ఇక మళ్ళీ వీలట్టి మనం వెళ్ళకూడదు మన వ్యవహారాన్ని ఇలా ఉండాలి అలా ఉండాలంటాం అది తేడా అప్పుడు నిజంగానే ప్రియ రక అరకహ ప్రియకురు అన్ని ఆయనే అన్ని ఆయనే అనుభవిస్తాడు మనకేమి సంబంధం లేదు ఊరుకోవచ్చు ప్రశాంతంగా ఉంటాం కానీ మనకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు సాంగత్యాలు అసాంగత్యాలు ఏవో ఏర్పాటు చేసుకుంటాం మళ్ళీ లేకపోతే ఈ ఆలోచన ఇంత అద్వైతపరమైన జ్ఞానం కలిగిన వాడు కూడా మళ్ళీ అద్వైత సంఘం ఓడి పెడతాడు సంఘం పెట్టామంటే అద్వైతం ఉండదు అద్వైతం అంటే నా ఒకటి ఒకటే అయినప్పుడు సంఘం దేనికి పది మంది ఉంటే కదా సంఘం అద్వైత సంఘం ఏమిటి అర్థం లేనమాట ద్వైతం వాళ్ళు సంఘం పెట్టినా తప్పుల అద్వైతం అసలే సంఘం పెట్టకూడదు ఎవరుదారు వారిది వారు వారు దానికి ఏమిటి సంఘం దేనికి సంఘం అనగానే మళ్ళీ నాయకులు ఉపనాయకులు అపనాయకులు అందరూ వచ్చేస్తారు ఇంకా ఎవరికి ప్రాధాన్యం పోటీ ఇంకా అద్వైతం ఎక్కడది చిత్రంగా ఈ ప్రియకృత్యైన భగవంతుడే ప్రీతి వర్ధనగా ఎలా అవుతున్నాడు అహం కారణంగా సరిగ్గా ఈ ఆజ్ఞాచక్రం పైభాగంలో ఇక్కడ చిత్కళ అని ఉంటుంది అమ్మవారి యొక్క రూపాల్లో అది ఒకటి దాన్నే అహం అంటారు దాన్ని చైతన్యం అంటారు దాన్నే సూక్ష్మ శరీరం అంటారు అనేక రకాల పేర్లు ఉన్నాయి సందర్భాలను బట్టి అదే అహం అది వదలదు అది ఏం చేస్తుంది వర్ధనగా ఆ ఇష్టమైన విషయాల్ని ఇష్టమైన మనుషుల్ని ఆ ఇష్టంతో వదిలిపెట్టు కూడా దాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది దాన్నే దూర్జుడు చాలా గమ్మత్తుగా చెప్పాడు ఆలంసు మెడగట్టి దానికి నపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతమునిచ్చిపుచ్చుకొను సంబంధంబుగావించి ఆ మాలార్కంబున బాంధవంబనటి ప్రేమన్ కొందరం త్రిప్పుచున్ శీలం శీలయమర్చినట్లెసీతో శ్రీకాళహస్తిశ్వర మేకులో మేకు బిగించి బారేసేవయ్యా అన్నాడు ఒక చెక్క అలా ఉండడానికి మేకు కొడతారండి మేకులో మేకు కొడుతూ ఉంటారండి స్క్రూ మేకులు అంటారు ఆ మేకు పైభాగంలో ఇలా చెప్పలా ఉంటుందిగా అది పెద్దది ఉంటుంది దానిలోపల ఇంకో మేకు దిగేస్తే ఇంక ఇప్పుడు రాదది అదే స్క్రూలో స్క్రూ బిగించినట్టుగా శీలలో శీల బిగించినట్టుగా బిగించి బాలేసేవయ్య జీవితంలో మమ్మల్ని కదలడానికి లేకుండా ఈ జన్మకి తాపత్రయం వదలడం లేదు ఆ మెడగట్టి భార్యనో భర్తనో ఓ మంతం పెట్టావు తనగా తల్లిదండ్రులతో వదిలిపెట్టకుండా బ్రహ్మచర్యం నుంచి అద్వైత జ్ఞానాన్ని పొంది సన్యాసాశ్రమంలో ఉండగలిగితే ఎంత సుఖంగా ఉండేది అందరూ శంకరాచార్యలాగే ఉండేవాళ్ళు దానికి అపత్యశ్రేణిని శ్రేణి కల్పించి పెళ్ళైంది మొదలు ఏడాది కాగానే ఊళ్ళో వాళ్ళు బలకిన ఇంకా ఇళ్ళు వసుకోవాలా ఇంకా నీళ్లు వసుకోవాలా ఎడుపు పోసుకునేది అభిషేకం ఇదో పెద్ద పలకరింపు అక్కడి నుంచి వీళ్ళకి చిలకరింపు ఏమిటో అందరూ అడుగుతున్నారు పిల్లలు పుట్టకపోతే బాగుండదు అసలు వీళ్ళు పెళ్ళి అయినప్పుడు వద్దనుకున్నారు పిల్లలు ఇప్పుడు కావాలనిపిస్తుంది ఏదో చకం చేద్దాం అనుకున్నారు పుచ్చల పిల్లల సుందరయ్య గారు లేక అబ్బాయి అందరూ అలా ఉండగలరా వెంటనే మళ్ళీ ఆలోచనలు మారిపోయి బాగుండదు మన వాళ్ళంటూ మనకు ఉండాలి మన వాళ్ళంటూ మనకు ఉన్నాక ఇంక మొత్తం అయిపోయింది రాగత్ వచ్చేసాయి అన్నీ వచ్చేసే ఇంకా అదే ఆపత్ని అంతటితో ఆగిందా తద్ ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్న సంబంధం పిల్లలు చదువులు ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడాలు వడవులు అవనండాలు కాదండాలు ఎన్నండి పూర్వం ఏదో చదువు చెప్పించేవారు పెద్ద సమస్య కాదు ఊళ్ళో ఏ చదువు ఉంటే చదువు చెప్పించేవారు కులవృత్తులు చేసుకునేవారు పెళ్ళి చేసేసేవారు దానికే వాడు కొట్టుకుపోయారు సమస్య సంసారం అని ఇవాడు అలా కాదే మామూలు చదువా అందరికీ సంవత్సరానికి లక్ష రూపాయల చదువు కావాలి వాడు ఏం చెప్పపోయినా సరే దానికోసం ఇద్దరూ అరిగిపోవాలి కరిగిపోవాలి తరిగిపోవాలి భార్య భర్త ఇంటి మొహం చూడకుండా మరి జీవితం సమస్యాత్మకమైందంటే కాదు దీంట్లో మళ్ళీ బాంధవం వరణి ప్రేమను కొందరం తెప్పొచ్చు ఈ బంధుత్వాలు రాగద్వేషాలు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇక మొత్తం అందరినీ గిరగిర గిరిగర తెప్పిస్తున్నాం శీలను శీల ఏమర్చినంటే భార్య లేదా భర్త ఒక శీల పిల్లలు దాంట్లో శీల వాళ్ళ చదువులు దాంట్లో శీల వాళ్ళ పెళ్ళిళ్ళు అందులో శీల ఇంకెలా బయట బయటకు వస్తామండి ఇప్పుడు ఈ బిగింపుల కంటే కొత్త తోడు వచ్చింది మన వదిలిపెట్టలేని పెద్ద సంస్థారం నేను అందుకే ఈ పద్యానికి పేరడీగా అది రాశా ఆలంచున్ మెడగట్టి అన్నాడు దూరించడం సెల్ అంచున్ మెడగట్టి ఇప్పుడు సెల్ ఫోను అది రెండో పెళ్ళాం రెండో భర్త అది పది మంది భార్యలతోనూ పదహారు మంది భర్తలతో సమానం అది భార్యనైనా దూరం పెడతాం భర్తనైనా దూరం పెడతా కానీ దీన్ని పెట్టలేకపోతున్నాం అందుకని ఆలంచున్ మెడగట్టి కాదు దీనికి పేరడీ రాశాను సరదాకి నేను సెల్లంచున్ మెడగట్టి దానికి డబల్ సిమ్ కూడా పెట్టించి ఆ చల్లా చాలా అన్నట్టు ఫీచర్లు ఎన్నో కల్పించను సెల్లన్సును మెడగట్టి సరిగ్గా మెడనగా పెట్టుకున్నది సెల్లన్సును మెడగట్టి దానికి డబల్ సిమ్ కూడా పెట్టించి ఆ సల్లా చాలా చాలామన్నట్లు ఫీచర్లు ఎన్నో కల్పించి మా ఇల్లున్ గొల్లను చేసినావు ఇదియులేదేని ప్రాణములు బోబవే మా ఇల్లున్ ముజి గొల్లను చేసినావు ఇదియులేదేని ప్రాణముల్ బోబవే సెల్లుల్ పెట్టడి లొల్లి గెల్లరి చెవులు చెల్లుల్బడిందేవుడా అన్నాసండి ఆలు మొగుడు కంటే ఎక్కువ బంధం అయిపోయిందండి ఇది నేను ఇంటర్నెట్లో అనుకుంటాను సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన చూశాను ఎంత బాగా అభివ్యక్తి చేసాడరా దీన్ని అనుకున్నాను నేను తరాల మధ్యలో అంతరం అని పెట్టారండి హెడ్డింగ్ దానికి తరాల మధ్యలో అంతరం అప్పటి తరం ఎలా ఉండేవారు ఇప్పటి తరం ఎలా ఉండేవారు ఒక రైల్వే స్టేషన్లో రెండు బెంచీలు ఉన్నాయి రైలు కోసం చూస్తున్నారు ఇద్దరు ముసలాళ్ళు ఇద్దరు కుర్రాళ్ళు ఇద్దరు ముసలాళ్ళును చక్కగా పక్కకి కూర్చుని ఒకరి పంచి ఒకరికి తగులుతుంటే భుజం చేసి కబులు చెప్పుకుంటున్నారు ఈ ఇద్దరు కుర్రాళ్ళు పక్క కూర్చున్నారు ఈ చివర ఒకడు కూర్చున్నాడు ఆ చివర ఒకడు కూర్చున్నాడు వీడు ఫోన్లో వీడు నొక్కుతున్నాడు వాడు ఫోన్లో వాడు నొక్కుతున్నాడు దీని వచ్చి కింద పెట్టారు చక్కగా తరాల మధ్య అంతరం చాలు ఇంతకంటే ఏం అక్కర్లేదు అనుకురాడు చాలు